కీర్తనలు 37వ కీర్తన 4వ వచనాన్ని చదివి మనము ధ్యానిద్దాం. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి గురించి ఈ ఉదయ కాలమందు నువ్వు సంతోషిస్తూ ఉన్నావు? నీ చదువు గురించి సంతోషిస్తున్నావా? లోక ప్రకారమైన కార్యాన్ని గురించి నువ్వు సంతోషిస్తున్నావా? లేకుంటే నీ యొక్క అధికారాన్ని బట్టి సంతోషిస్తున్నావా? నీ చదువును బట్టి సంతోషిస్తున్నావా? లోకములో దేని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావు? యవన వయసు అనగా అనేకులకి ఏమనుకుంటారు తెలుసా? యవన వయసులో మంచి బట్టలు వేసుకోవాలి, చక్కగా కాలేజీ వెళ్ళి ఊరంతా తిరిగి రావాలి, చాలా అల్లరి చేయాలి, తీలు కలిగిన వరకు పాపం ఎక్కువ చేయాలని ఈ యొక్క లోకము నేర్పిస్తూ ఉండగా నువ్వు ఎవరి గురించి సంతోషిస్తున్నావని ఉదయ కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాని బట్టి సంతోషించమని బైబిల్ చెప్తూ ఉంది. అయితే నువ్వు ఎవరి గురించి సంతోషిస్తూ ఉన్నావు? నాతో ఒక సహోదరు వచ్చి చెప్పాడు ఇలాగా, అయ్యా పాస్టర్ గారు, నేను చిన్న వయసులో నేను చాలా చక్కగా చదువుకున్నానండి, ఎప్పుడైతే కాలేజీకి వెళ్ళానో నాతో కలిసిన స్నేహితులందరూ కూడా రేకొచ్చి బీర్ బాటిల్ తాగిరా, చాలా బాగుంటుంది, ఆ మత్తు బాగుంటుంది, యవన వయసులో ఎంజాయ్ చేయాలి, యవన వయసులో సంతోషించాలి, నువ్వేంట్రా ఇలాగున్నావు, ఏదైనా ప్రాబ్లం ఉందా నీలో అనే ఒక ప్రశ్న అడిగారంట. నాకేం ప్రాబ్లం అని చెప్పి ఎవరా బాటిల్ అని చెప్పి ఫుల్గా తాగేశాడంట. అప్పుడు రే నువ్వు చాలా సూపర్ రా, ఒకే రోజు మొట్టమొదటి రోజు ఫుల్ బాటిల్ తాగావంటే నువ్వు నిజంగా చాలా పవర్ఫుల్ వ్యక్తివి రా అని చెప్తానే ఇంకొక బాటిల్ ఇవ్వరా అని తాగేశాడంట, రోడ్లో పడిపోయాడంట. తల్లిదండ్రులు ఎంత కష్టపడి యవనస్తులైన మిమ్మల్ని వాళ్ళ యొక్క ప్రణాళికతో వాళ్ళు పెంచుతూ ఉండగా లోకములు ఉండే వాళ్ళు దుర్మార్గులు పాపంతో నిన్ను పెంచుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమందు ఎవరి గురించి నువ్వు సంతోషిస్తూ ఉన్నావు? నీ పాపం గురించి నువ్వు సంతోషిస్తున్నావా? నేను గొప్ప పాపుణ్ణి సంతోషిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది చూడండి, మనకి నాకు సమీప కాలంలో ఒక వ్యక్తి రోడ్లో పడి ఉన్నాడు. ఆ వ్యక్తిని నేను అడిగాను, ఏంటయ్యా ఇలా తాగి పడిపోయావన్నప్పుడు ఆయన అన్నది ఏం తెలుసా, అయ్యా యవన వయసులో నేను తాగుడు ఏదో అలవాటు కింద కాకుండా ఒక ఫన్ కింద, ఒక సంతోషం కొరకు, ఒక పార్టీగా తాగడము ప్రారంభించాను. ఈనాడు వరకు దాని యొక్క దుర్మార్గమైన పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నానని బాధపడడం కూడా నేను చూశాను. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఎవరి గురించి ఉదయ కాలమందు నువ్వు సంతోషిస్తున్నావనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా ఎరగాలి. దేవుని బిడ్డలారా, యెహోవాని బట్టి సంతోషిస్తున్నావా? యెహోవా చేయుచున్న కార్యాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? జీవం కలిగిన దేవుడు నీ పట్ల ఒక నూతనమైన కార్యాన్ని చేయాలంటే నువ్వు ఆయన బట్టి మాత్రమే సంతోషించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించి సంతోషిస్తూ ఉన్నావు? ఒకవేళ నీ యొక్క జీవిత విధానము ఇంతకాలం వరకు జీవిస్తున్న జీవితాన్ని చూసి సంతోషిస్తున్నావా? అది కాదు నిజమైన సంతోషము. యెహోవాని బట్టి సంతోషించడమే అది నిజమైన సంతోషాన్ని కలగ చేస్తుందని సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడి వాక్యాన్ని మీరు శ్రద్ధగా చూసినట్లయితే, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మనము యెహోవాని బట్టి మాత్రమే సంతోషించాలి, ఆయన చేయుచున్న కార్యాన్ని బట్టి సంతోషించాలి, పాపము నుంచి నీతి మార్గమైన మార్గంలో నడిపించే దేవుని బట్టి మనము సంతోషించాలి. లోక ప్రకారమైన వ్యక్తులు పాపంలో మునిగిపోతూ ఉండగా, ఈ లోకమైన పాపంలో అన్యాయంలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉండగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఈ ఉదయ కాలమందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను పెట్టిన ఈ ఉన్నతమైన దేవుణ్ణి బట్టి నువ్వు సంతోషిస్తున్నావా అని ఒక గొప్ప ప్రశ్నను అడగాల్సిన సమయము నీకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ టీవీ కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత అనేకులు ఫోన్ కాల్స్ మాకు రావడం ప్రారంభించాయి. అనేకులు ఫోన్లు చేస్తూ ఉంటారు. చాలా మంది యవనస్తులు టీవీ కార్యక్రమాన్ని చూసి వర్తమానాలు విన్న తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. వాటి మధ్యలో ఒక అమ్మాయి చాలా బాధతో కన్నీటితో నాకు ఫోన్ చేసింది. ఏంటమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అన్నప్పుడు ఫోను ప్రారంభించాల నుంచి ఏడుస్తూనే ఉంది. నీ సమస్య ఏంటి అని నేను అడిగినప్పుడు, పాస్టర్ గారు నేను కాలేజీకి వెళ్తున్నానండి, కాలేజీలో ఉన్న కుర్రోళ్ళందరూ కూడా అబ్బాయి నిన్ను చూస్తున్నాడు, అబ్బాయి నువ్వు మాట్లాడు, అబ్బాయి నిన్నే ప్రేమిస్తున్నాడని చెప్పి నన్ను ఈనాడు అబ్బాయిని ప్రేమించేలాగా చేశారు, ఈనాడు అబ్బాయి నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడండి, నేను ఏమి చేయాలని అర్థం కాలేదు, అబ్బాయి ఎవరని కూడా తెలియలేదు,
కాదు, ఏదో కాలేజీలో స్టూడెంట్ అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది అబ్బాయి స్టూడెంట్ కూడా కాదని. బయట వ్యక్తి ఊరికి లోకల్లోకి వచ్చి అమ్మాయిల్ని ఇలాగే వేడించేసి వాడు పారిపోయాడని తెలిసినప్పుడు ఈ అమ్మాయికి ఏమి చేయాలని అర్థం కాలేదు. ఎందుకు చెప్తున్నానంటే, లోకములున్న పాపాన్ని నువ్వు అంటుకున్నట్లయితే, లోకములున్న పాపాన్ని నువ్వు ప్రేమించినట్లయితే, లోకములున్న పాపాన్ని నువ్వు సంతోషించినట్లయితే ఆ సంతోషము శాశ్వతము కాదని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ యొక్క సంతోషము నిత్యము కాదండి. మనకి యేసయ్య ఇచ్చే సంతోషమే అది నిజమైన సంతోషం అనే సత్యాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మన దేవుడిచ్చే నిజమైన సంతోషములో మీరు ఆనందించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలమందు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాని బట్టి సంతోషించుము, యెహోవాని బట్టి సంతోషించుము. చాలా చిన్న వయసులో నేను ఇక 8 వయసులో యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా స్వీకరించాను. 13 వయసులో పరిశుద్ధాత్మ దేవుడు ఒక రాత్రి కాలం 11 గంటలకి నాతో ముఖాముఖిగా మాట్లాడడం ప్రారంభించాడు. 13 వయసు 11 వయసు సమయంలోనే అభిషేకంతో నింపబడి అన్య భాషలతో దేవుణ్ణి ఆరాధించడము ప్రారంభించాడు. 13 వయసుకు వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడి నువ్వు నా సేవని చేయాలని చెప్పినప్పుడు, సేవ అంటే ఏమని తెలీదు, ఏదో పాస్టర్ గారని తెలుసు, పాస్టర్ గారు ఎలాగ వర్తమానాలు చెప్తాడని తెలీదు, ప్రభువా నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నావు, ఈ పనికిరాని వాడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నావని నేను దేవునితో మొరపెట్టడము ప్రారంభించాను. నా యవ్వన వయసులకి నేను 13 వయసులకి వచ్చినప్పుడు ఆ 13 వయసులో దేవుడు నాతో అన్నాడు, ఒక గ్రామంలో వెళ్ళి మీటింగ్ పెట్టు, ఆ మీటింగ్ లో నేను నీతో మాట్లాడతానన్నప్పుడు ప్రభా వాక్యం ఏదో చదవడం వస్తుంది కానీ ఎప్పుడు కూడా వర్తమానాలు ఇచ్చింది లేదు, నన్నెందుకు వాడుకుంటున్నావయ్యా, ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, ఎంతమంది గొప్ప గొప్ప ప్రసంగికులు ఉన్నారు, వాళ్ళని వాడుకో అని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నాకు కావాలని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ యొక్క సమయం వెంటనే నేను దేవుని సిద్ధానికి నేను ఒప్పుకున్నాను. దేవా మీ సిద్ధం నా జీవితం నెరవేర్చని చెప్పి నేను ఆయన దగ్గర సమర్పించాను దేవుని బిడ్డలారా. ఆ తర్వాత ఏమైంది, ఆ గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామానికి మా గ్రామానికి వ్యతిరేకము, ఆ గ్రామస్తులు మా గ్రామానికి వస్తే చంపేస్తారు, మా గ్రామస్తులు ఆ గ్రామానికి వెళ్తే చంపేస్తారు. ఆ గ్రామస్తులు భయంకరమైన ఉగ్రతకారులు, ఆ గ్రామస్తులు హంతకులు, భయంకరమైన కోపం కలిగిన వ్యక్తులు. ఆ గ్రామంలో వెళ్ళి సువార్తని ప్రకటించమంటున్నావే, నన్ను కూడా చంపేస్తారు కదా అని చెప్పేప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. ఒక సైడు భయము, ఇంకొక సైడు దేవుడు, రెండింటిని ఏకంగా పెట్టుకొని ఆ స్థలానికి వెళ్ళి ఆ గ్రామంలో నా మొట్టమొదటి ఇంటికి వెళ్ళి ఇలాగూ చెప్పాను, అమ్మా ఏసీ నాతో మాట్లాడాడు మీ గ్రామంలో మీటింగ్ పెట్టమన్నాడు, వెంటనే మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి, ఏసీ మీతో ముఖాముఖిగా మాట్లాడాలని చెప్పాడన్నప్పుడు వాళ్ళలో భయం వచ్చింది. నాలో ఉన్న భయము కన్నా వాళ్ళలో ఉన్న భయాన్ని చూసినప్పుడు నిజమైన భయము ఇదేనా అని నాకు తెలిసింది. వెంటనే అడిగారు, ఎంత డబ్బులు ఉన్నాయని నన్ను అడిగినప్పుడు, నా దగ్గర 25 పైసలు మాత్రమే ఉంది, 25 పైసలు పెట్టుకొని మీటింగ్ మొదలు పెట్టండి అన్నాను. అలాగైతే ఖర్చులని ఎవరు చూస్తారన్నప్పుడు యేసు ప్రభు చూస్తారు, మీరు వెళ్ళి ప్రజలకు చెప్పమని చెప్పినప్పుడు ప్రజలు ఆ గ్రామం ఉండే వాళ్ళు హంతకులైనను, వాళ్ళు దేవుని భయము కలిగిన వ్యక్తులు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, అందరూ డబ్బులు వేసుకుని మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ సాయంకాల సమయం అనగా దేవుడు నాతో మాట్లాడే ఇలాగ వర్షము రాబోతోంది, ఆ యొక్క మీటింగ్ అన్నప్పుడు దేవా నిజంగా తెలుసు నాకు, నువ్వు నన్ను చంపేయడానికి ప్లాన్ చేసావు, నీ నామం చెప్పేసి నేను మీటింగ్ అని చెప్పాను, వాళ్ళు వస్తారు, వాళ్ళు వాక్యం వింటారు, సంతోషమే, వాక్యం తరువాత నేను ఉండను కదా అని నేను దేవునితో మాట్లాడాను. ఆ తర్వాత ఏమైంది, అంత పాటలంత అయింది, చాలా మంది వచ్చేసారు. ఎందుకు వచ్చారని కుర్రోడిని అడిగితే, ఎవరో చిన్న అబ్బాయి ఏదో మాట్లాడతాడంట, ఏసై తనకి చెప్పాడంట, ఏమి చెప్తాడో చూద్దామని మా తల్లిదండ్రులు తీసుకుని వచ్చారన్నారు. ఆశ్చర్యము కలిగింది. ఆ తర్వాత ఏమైంది, మీటింగ్ స్టార్ట్ అయింది, 7:30 ఆ సమయంకి నాకు మైక్ ఇచ్చారు. మైక్ ఇస్తేనే వాక్యం చెప్పడము ప్రారంభిస్తేనే 1/2 గంట తర్వాత భయంకరమైన వర్షము అవుతే వర్షములో ఒక్క వ్యక్తి కూడా ఆ గ్రౌండ్ విడిచి వెళ్ళిపోలేదు, ఒక్క వ్యక్తి కూడా గ్రౌండ్ ఇచ్చి వెళ్ళిపోలేదు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ మీటింగ్ అయిన తర్వాత చాలా మంది హంతకులు కత్తులన్నీ పడేసి యేసు ప్రభుని స్వంత రక్షకుడిగా స్వీకరించారు. మనం యెహోవాని బట్టి సంతోషించాలి, దేవుడు మన పట్ల చేసే కార్యాన్ని బట్టి సంతోషించాలి. ఎందుకంటే నువ్వు ఆయనని నమ్మినవు గనక, నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచినవు గనక, నువ్వు ఆయన మీద ఆధారపడినవు గనక, ఆయన బట్టి మాత్రమే నువ్వు సంతోషించాలని నేను మీకు
మీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ కాలంలో అనేక శోధనలు మీకు వస్తాయి, అనేక బాధలు మీకు వస్తాయి, అనేక ఇబ్బందులు మీకు వస్తాయి. ఈ కాలంలో లోక ప్రకారమైన అట్రాక్షన్స్ మిమ్మల్ని వచ్చి కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. తల్లిదండ్రులు అలాగ చేయొద్దమ్మా, అలాగ చేయొద్దు నానా అని చెప్తే వాళ్ళకి అస్సలు తెలియదండి అంటారు. ఒకవేళ ఓవర్గా నీకు కంట్రోల్ చేస్తుంటే అమ్మా నీకేం తెలుసు అని చెప్పి ఒక డైలాగ్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఎందుకు చెప్తున్నంటే యెహోవాని బట్టి తప్ప వేరే దేని బట్టి నువ్వు సంతోషించినట్లు ఆ సంతోషము కొంతకాలమే ఉంటది. ఆ సంతోషంలో సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ సంతోషంలో నిమ్మత ఉండదు, ఆ సంతోషంలో బాధ ఉంటది, ఆ సంతోషంలో వేదన ఉంటదని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ కాలంలో చాలా మంది సంతోషంగా ఉండాలని సినిమాకి వెళ్ళి విజిల్ వేస్తున్నారు. సినిమా అంతా చూసిన తర్వాత క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఏడ్చి బయటకు వస్తూ ఉన్నారు. ఏదో ఒక ఫీలింగ్, ప్రారంభంలో నవ్వుతూ ఉన్నారు, జోకులు బాగానే ఉన్నాయి, సినిమా ఎండింగ్ లో ఏడుపు. బయటకు వస్తేనే ఇంకా ఏడుపు ముఖంతోనే బయటకు వచ్చేస్తూ ఉంటారు, ముఖం అంతా వాడిపోయి ఉంటది. ఆ సంతోషం అనేది లోకములచే సంతోషము, అది కొంత సంతోషము. ఆ కొంత సంతోషములో నువ్వు సంతోషించలేవు, కానీ జీవం కలిగిన దేవుడిచే సంతోషములో నీకు శాశ్వత కాలమైన సంతోషం ఉంటది. నేను బెంగళూరులో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఒక యవనస్తుడు భయంకరమైన డ్రగ్ అడిక్ట్ అనమాట. డ్రగ్స్ చేతిలో పొడుచుకొని కాళ్ళు తొడలో పొడుచుకొని ఆ యొక్క మత్తుని వేసుకునేవాడు అనమాట. ఒక వర్తమానము క్యాంపస్ క్రూసర్లో నేను వర్తమానం అందిస్తూ ఉన్నప్పుడు ఆ కుర్రోడు దేవుని వాక్యాన్ని విని తన చేతిలో ఉన్న డ్రగ్స్ అని పగలగొట్టేసి యేసయ్యని ప్రభువుగా స్వతరక్షణగా స్వీకరించాడు. ఒక భయంకరమైన డ్రగ్ అడిక్ట్ అనమాట. డ్రగ్స్ లేకుంటే తల్లిదండ్రులు కూడా కొట్టేస్తాడు, డ్రగ్స్ లేకుంటే ఇంట్లో ఉన్న సామాన్లని తీసుకువెళ్ళి ఆ యొక్క అమ్మేసేవాడు. ఇలాంటి వ్యక్తి యేసు ప్రభుని నమ్మాడు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత అబ్బాయిని సత్యన సాక్ష్యం ఏం తెలుసా, అస్సగారు మీ వర్తమానం ఉన్న తర్వాత నేను రక్షణ పొందాను, కానీ మరలా ఈ పాపం ఒక ఆశ నన్ను ఆశపై పెడుతూ ఉంది, మరలా ఆ డ్రగ్ వేసుకుంటే ఎంత బాగునో అనిపించేది. అయినను మీరు చెప్పిన వాక్యము నా హృదయంలో నాటబడింది గనక దేవుని ఆత్మ నాలో ఉండి దాన్ని ద్వేషించడానికి దేవుడు కృప చూపించాడు. ఈనాడు డ్రగ్స్ అంటే ఎలాగుందనే మత్తుని నేను మర్చిపోయాను పాస్టర్ గారని సమీప కాలంలో చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకములున్న అన్ని కూడా శాశ్వత కాలమైన సంతోషము కాదండి. చాలా మంది చూడండి, యవన వయసులో సంతోషంగా ఉండాలంటే ఏం చేస్తారు, ఇతరుల్ని ఏడిపిస్తే వాళ్ళకి సంతోషం, ఇతరుల్ని బాధ పెడితే సంతోషం, ఎవడో ఒకడు పడిపోతే వాడికి సంతోషం. అది కాదండి నిజమైన సంతోషము. ఒక వ్యక్తిని పడిపోయిన వాడిని లేవనెత్తడము సంతోషము. ఒక పాపంలో నడిచే వాడిని జీవకరమైన మార్గంలో నడిపించేది ఒక గొప్ప సంతోషము. ఆ సంతోషాన్ని నువ్వు పొందుకున్నావా లేదా అని ఒకసారి నిన్ను నువ్వే గ్రహించి చూడు. నీ యవన వయసు యందు ఈ సమయమందు నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నావా, లేకుంటే లోక ప్రకారమైన కథల్ని చూసి సంతోషిస్తున్నావా? చాలా మంది న్యూస్ పేపర్ చదవడానికి సంతోషంగా చదువుతారు, మిగతా అన్ని చదవడానికి సంతోషంగా చదువుతారు, కానీ బైబిల్ తీసుకున్నప్పుడే నిద్రమోకం ఉంటుంది, బైబిల్ తీసుకున్నప్పుడే సంతోషం లేకుండా చదువుతూ ఉంటారు. ఒకవేళ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరిని బట్టి సంతోషిస్తూ ఉన్నావు? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంతోషించాలి. నేను చిన్ననాటి నుంచి బైబిల్ చదవడము నాకు చాలా ఇష్టము, బైబిల్ని ధ్యానించడము చాలా ఇష్టము, దేవునితో మాట్లాడడము ఇంకా అధికమైన ఇష్టం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. బైబిల్ చదువుతూ ఉండగా నాకు జ్ఞానం వచ్చింది. నేను 8th స్టాండర్డ్ చదివేటప్పుడు 7th వరకు బాగా చదివేవాడిని, 8th వచ్చినప్పుడు చదువు తక్కువైపోయింది. అప్పుడు నేను అన్నాను, దేవా ఏంటి నాకు జ్ఞానం తక్కువైపోతుంది ఏమి చేయాలన్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపించింది ఏం తెలుసా, బైబిల్ చదవమని చెప్పాడు. పుస్తకాలు పక్కన పెట్టేసి బైబిల్ చదవడం ప్రారంభించాడు. ఈనాడు దేవుని కృప ద్వారా మంచిగా చదువుకొని దేవుని సేవ చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. ఎందుకు తెలుసా, దేవుని యొక్క వాక్యము ద్వారానే నన్ను బలపరిచాడు. నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివినను, ఇంగ్లీష్ సరిగా రాదు, బైబిల్ చదవడం ద్వారా నేను ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్ గా చెప్పగలుగుతూ ఉన్నాను. ఇంగ్లీష్ సర్వీస్ మన్నా జూబిలీ చర్చ్ లో ప్రతి ఆదివారం 5:30 నుంచి 7 గంటల వరకు ఇంగ్లీష్ లేనే వాక్యం చెప్పడానికి దేవుడు
దేవుడు కృప చూపించాడు. మనము దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించాలి. ఈ జీవకరమైన వాక్యము, జీవంతో కూడిన వాక్యాన్ని బట్టి నువ్వు సంతోషించాలి. రెండో విషయం ఏంటంటే, దేవునితో మాట్లాడడం ద్వారా నీకు సంతోషం కలుగుతుంది. నీకు వస్తున్న ప్రతి ప్రశ్నకి నీకు ఆన్సర్ కావాలన్నట్లయితే నువ్వు ఆయనతో ఒకసారి మాట్లాడి చూడు, నువ్వు ఆయనతో మాట్లాడి చూడు. ఎందుకంటే నువ్వు ఆయనతో మాట్లాడినట్లయితే నీకు అన్ని కూడా ఆన్సర్లు తెలిసిపోతాయి. నీకు వస్తున్న ప్రతి ప్రశ్నలకి, నీకు వస్తున్న ప్రతి కష్టానికి, నీకు వస్తున్న ప్రతి అవమానానికి, నీకు వస్తున్న ప్రతి శోధనకు కూడా ఒక ఆన్సర్ దేవునితో మాట్లాడడం ద్వారా నువ్వు పొందుకుంటావనే సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంతోషించాలి, దేవునితో మాట్లాడడం ద్వారా సంతోషించాలి. మూడో విషయం ఏం తెలుసా, నువ్వు దేవుని యొక్క పరిశుద్ధమైన జీవితం కలగడమే ఒక గొప్ప సంతోషము. ప్రతి యవనస్తులు, ప్రతి యవన స్త్రీ, యవనస్తుడు పెళ్లి అయ్యేటప్పుడు తన యొక్క భాగ్యస్వామి చాలా మంచిది, చాలా మంచోడుగా ఉంటాడని చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత తెలుసుది మనోడు నంబర్ వన్ దుర్మార్గుడని, లేకపోతే నంబర్ వన్ దుర్మార్గులని. అప్పుడు చాలా బాధ కలుగుతుంది, ఏంటి ప్రభువా నాకు ఇలాంటి జీవితము ఇచ్చావు, నా జీవితాన్ని ఎందుకు ఇలా పాడు చేసావని అనేకలు కుటుంబ సమస్యలతో వాళ్ళు ఫోన్లు చేస్తుండగాడు నేను చూశాను. ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదటిగా నువ్వు నీతి మంత్రాలుగా ఉండడం ద్వారా నువ్వు సంతోషాన్ని పొందుకుంటావు. ఎందుకు తెలుసా, డబ్బు ఉంటేనే, కొంతమంది సిగరెట్ తాగితేనే సంతోషం, డబ్బులు లేకున్నా కూడా సంతోషం నాకు. ఎందుకు, యేసయ్య ఆయన ఉన్నాడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము పరిశుద్ధంగా ఉండడమే మనకి సంతోషము కలుగ చేస్తుంది. మీరు పరిశుద్ధంగా ఉండి చూడండి, పాపాన్ని ద్వేషించండి, పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని యొక్క పరిశుద్ధాన్ని ధరించుకొని చూడండి, మీ జీవిత విధానము మారిపోతుంది. మీరు దాన్ని బట్టి మీరు సంతోషించాలి. నాలుగో విషయం ఏం తెలుసా, మీరు వెళ్ళే సంఘముని గురించి సంతోషించాలి, సంఘములో దేవుని వాక్యాన్ని గురించి సంతోషించాలి. బాగా వాక్యము వినండి, వాక్యము ద్వారా స్థిరపడండి, వాక్యము ద్వారా దేవుణ్ణి మీరు మహిమపరచండి అని నేను కోరుతూ ఉన్నాను. మంచి సంఘానికి, మంచి సంఘములో మంచి పాత్రను కలిగి ఉండు. ఎవరు చెప్పుకున్నా కూడా అది శుభ్రపరచడము, ఇది చేయడం, అది చేయడం అని సంఘములో నీ కలిగిందంతా చేసి చూడు. నేను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నేను చిన్ననాటి నుంచి మా సంఘములో బాత్రూములు కడిగేవాడిని అనమాట. నేను బాత్రూములు కడగడము, అందరూ కొంతమంది బాత్రూమ్ చూస్తేనే ఇలా మూసేసుకుంటారు. అయ్యా పని చేయనంటే నేను చేయాలి అంటారు. నేను చేయాలండి, నా హోదా ఎంత తెలుసా, నీ ఎంత గొప్పోడిని తెలుసా అంటారు. కాదండి, మనం సంఘములకు వచ్చినప్పుడు మన యొక్క పదవులు, అధికారము, మన అన్నింటిని కూడా బయట వదిలేసి రావాలి. మనము దేవుని బిడ్డలము, జీవకరిన దేవుని బిడ్డలుగా మనము లోగలికి వచ్చి మనము దేవుని మహిమపరచాల్సిన బిడ్డలుగా ఉండాలి. దేవుని బిడ్డలరా, సంఘములు, సంఘముని బట్టి కూడా మీరు సంతోషించాలని నేను కోరుతూ ఉన్నాను. సంఘ విశ్వాసములు, సంఘ విశ్వాసులతో కలిసి సంతోషించినట్లయితే నువ్వు చక్కగా ఒక ఒలివ ముక్క వలె నీ కుటుంబం ఉంటుంది. ఆఖరిగా చెప్పాలంటే, యెహోవాని బట్టి సంతోషించము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఆయన నీ హృదయవాంఛ తీర్చబోతూ ఉన్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, నువ్వు యెహోవాని బట్టి సంతోషించము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఒకవేళ నీ హృదయ వాంఛ పాపంతో కూడిందంటే దేవుడు నెరవేర్చడండి. కొంతమంది ఇలాగ ప్రార్థన చేయమంటాడు. ఒక అబ్బాయి వచ్చి నాతో ఇలాగ అన్నాడు, పాస్టర్ గారు నేను పలా అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు, ప్రార్థన చేయండి, అమ్మాయి లైన్లోకి రావాలి. ఎలా ప్రార్థన చేయమంటారండి, చెప్పండి, నిజమే చెప్పండి. ఒక రోడ్డు వచ్చి ఇలాగ అన్నాడు నాతో, పాస్టర్ గారు నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాను, అమ్మాయిని లైన్లో పెట్టాలి, కొంచెం ప్రార్థన చేయండి అన్నాడు. ఎలా ప్రార్థన చేయాలో అర్థం కాలేదు. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలారా, పాపంతో కూడిందా దేన్ని కూడా దేవుడు నెరవేర్చడు. ప్రభా ప్రభా నాకు ఒక బీరు బాటిల్ ఇవ్వంటే ఆయన్ని ప్రార్థన ఆలకించడు, సైతం సంతోషంగా వెంటనే నీ స్నేహితుడు ప్రేరేపించి సైతం తెచ్చేస్తుంది. కానీ దేవుడిని నువ్వు పాపంకి తోసివేసే దేవుడు కాదు. అది మీరు గుర్తు చేసుకోవాలి. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఒకవేళ నీ హృదయ వాంఛ చాలా గొప్పదై ఉండొచ్చు, అయితే ఆయన సిద్ధముకి కలిగిన హృదయ వాంఛలని మీరు తీర్చుకోవడము గొప్ప ఆశీర్వాదమని నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కొన్నిసార్లు చూసినట్లయితే మీ తల్లిదండ్రులు కూడా మీ హృదయం ఎలాంటిదని
తెలియదు. కొన్నిసార్లు ఇలాంటి డైలాగ్ చెప్తూ ఉంటారు కొంతమంది, నా గురించి అసలు నీకు తెలియదులే అంటారు, నేను హృదయంలో ఎంత మంచివాడినని నీకు తెలియదులే అంటూ ఉంటారు. హృదయంలో ఉన్న విషయాన్ని పక్క ఉన్న మానవుడికి తెలియదు, తల్లిదండ్రులకి తెలియదు, బిడ్డలకి తెలియదు, తల్లిదండ్రులకి లేకుంటే భర్తకి తెలియదు, భార్యకి తెలియదు, బంధువులకి తెలియదు, కానీ నిన్ను సృష్టించిన దేవుడికి మాత్రమే నీ గురించి తెలుసు. అందుకని ఆయన నీ హృదయాన్ని చూసే దేవుడు కానీ నీ ముఖాన్ని చూసే దేవుడు కాదు. అందుకని ఆయన నీతో సెలవిచ్చే విషయం ఏం తెలుసా, యెహోవాని బట్టి సంతోషించము, నన్ను బట్టి మాత్రమే సంతోషించము, ఎందుకంటే నేను నీ హృదయ వాంఛలను తీర్చబోతూ ఉన్నాను, నేను నీ హృదయ వాంఛ తీర్చబోతూ ఉన్నాను. ఒకవేళ నీ హృదయ వాంఛ ఒక మంచి ఉన్నతమైన స్థాయికి రావాలన్నట్లయితే ఆకాశం ఎంత పెద్దదో దానికన్నా నా తలంపులు పెద్ద అన్నాడు. నువ్వు ఎంత పెద్దదో దానికన్నా ఉన్నతమైన ప్రణాళికని నేను కలిగి ఉన్నానని చెప్పిన ఒక ఉన్నతమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము. వాళ్ళందరికన్నా ఒక ఉన్నతమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాము దేవుని బిడ్డలారా. అందుకని యెహోవాని బట్టి మనము సంతోషించాల్సిన బాధ్యత దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. అందుకని ఎప్పుడైతే ఆయనను సంతోషిస్తున్నావో, ఆయనను ఆనందిస్తున్నావో, దానికి కారణం ఎందుకు తెలుసా, నీ హృదయ వాంఛ అంతటిని కూడా ఆయన తీర్చబోతూ ఉన్నాడు. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఓ సహోదరా, ఓ సహోదరి, అమ్మా తల్లి నాయన, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయ వాంఛ ఎలాంటిదైనను పర్వాలేదు, యేసయ్య నీ హృదయ వాంఛలని తీర్చబోతూ, ఆయన హృదయ వాంఛ మన హృదయ వాంఛగా మారాలి. మన హృదయ వాంఛ మాత్రమే కాదు, ఆయన హృదయ వాంఛ మన హృదయ వాంఛగా ఉన్నప్పుడు మనము గొప్పగా ఆశీర్వదించబడతాం. రేపు నీ జీవితంలో ఏమి జరగబోతు ఉంది, ఎలాంటి ఆశ్చర్య కార్యం జరగబోతుందని నువ్వు ముందుగా తెలిస్తే ఎంత సంతోషిస్తావు. అందుకని యెహోవాని బట్టి మాత్రమే నువ్వు సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఈ యొక్క వాక్యము ద్వారా నువ్వు స్థిరపడాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఒక ఉదయకాలమందు సంతోషం లేకుండా వచ్చి ఉన్నావేమో, ఒకవేళ నీ యొక్క హృదయ వాంఛ తీర్చలేని పరిస్థితిలో వచ్చి ఉన్నావేమో, నువ్వు యేసయ్యను ఒకసారి చూసినట్లయితే, యేసయ్యను నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన ఉదయకాలమందు నీ పట్ల ఒక నూతనమైన కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. ఒకసారి అందరం కళ్ళు మూసుకున్నారు, మనం ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు మూయండి, ఎవరు అటు ఇటు చూడొద్దండి. ఈ ఉదయకాలమందు నేను యేసయ్యని నేను నమ్ముచూ ఉన్నాను, నేను యేసయ్యే దేవుడు నేను విశ్వసిస్తూ ఉన్నాను, నేను ఆయన బట్టి మాత్రమే సంతోషించాలి, ఆయన నా హృదయ వాంఛల్ని తీర్చబోతూ ఉన్నాడు, నాకు యేసయ్య కావాలండి, నేను యేసయ్య నా హృదయంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను, నేను యేసయ్య దేవుని నమ్ముచూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు నా హృదయంలోకి రా యేసయ్య అనే వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి, నేను మీ గురించి ఈ ఉదయకాలమందు ప్రార్థన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇదే మొట్టమొదటిసారిగా నా హృదయంలోకి యేసయ్య రావాలి, యేసయ్య నాకు సంతోషం కావాలి, యేసయ్య నా హృదయ వాంఛ తీర్చాలి అనే వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తండి. నీ హృదయ వాంఛలను తీర్చబోతూ ఉన్నాడు, నీ పట్ల ఒక పెద్ద ప్రణాళికని ఆయన ఉంచి ఉన్నాడు. ఈ ఉదయకాలమందు నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా, ఇదే నీకు రక్షణ గడియ, యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు, యేసయ్యతో మాట్లాడుతున్నాడు, ఓ సహోదర ఓ సహోదరి యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా, నా తర్వాత ఈ ప్రార్థన చెప్పండి, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించుము, యేసయ్యా నీ బిడ్డగా నన్ను చేర్చుకో, నీ రక్తము ద్వారా నన్ను కడుగుము, నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నానికి మీకు వందనాలు, యేసు నామందు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా ఈ వర్తమానం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడావు, దాన్ని బట్టి వందనాలు. ఎవరైతే ఏ బాధలో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు మీరు ఎరిగి ఉన్నావు, వాళ్ళ హృదయ వాంఛల్ని తీర్చుము, వాళ్ళని సంతోషపరచమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళు ఎలాంటి బాధలో ఉన్నా పర్వాలేదు, వాళ్ళ దుఃఖాన్ని మీరు ఆనందకరంగా, నాట్యకరంగా, సంతోషకరంగా మీరు చేయండి. ఉదయకాలముందు బలహీనులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముట్టి స్వస్థపరచండి. ప్రభా యవన వయసులో అన్నింటి పోగొట్టుకున్న వాళ్ళని మీరు ఆశీర్వదించండి, వ్యాపారస్తుల్ని మీరు దీవించండి, ప్రణాళిక లేని వాళ్ళని ఇంకా ఆ ప్రభా వాళ్ళకి ప్రణాళిక దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా ఈ ఉదయకాలముందు మీ కార్యాన్ని నీ బిడ్డల పట్ల చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Thank you.
ఉన్నతమైన దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడు ఆయన నీ వైపు చేతులు చాపగా నువ్వు స్వస్థతని పొందుకుంటావు యేసు ప్రభు ఆయన మాటను పంపిస్తే నువ్వు స్వస్థతని పొందుకుంటావు యేసు ప్రభు నిన్ను ముట్టినట్లయితే స్వస్థత యేసు ప్రభు గాలిని తగిలినట్లయితే స్వస్థత పరిశుద్ధాత్మ దేవుడు నీటి రాత్రి నీ మైదానంలో సంచరిస్తూ ఉన్నాడు అందరూ ప్రార్థన చేయండి ఈ వ్యాధి ఎక్కడుందో అక్కడ చేయబెట్టి ప్రార్థన చేయి బిడ్డల మీద వ్యాధి నీ బిడ్డల మీద చేయబెట్టి ప్రార్థన చేయి నేటి రాత్రి అన్ని వ్యాధులు బయటికి వెళ్ళిపోతున్నాయి ఆమేన్ ఓ రాబా శామా నా దారాబా ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి నేను ప్రార్థన చేయడం కాదు నువ్వు ప్రార్థన చేయి నీకు విడుదల నువ్వు ప్రార్థన చేయి నీకు విడుదల ఓ రీబా శాబాబా ప్రార్థన చేయి ఈ వ్యాధి మీద చేయబెట్టు ప్రార్థన చేయి ప్రార్థన పొట్ట మీద చేయబెట్టు గుండె మీద చేయబెట్టు నీకు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ చేయబెట్టి ప్రార్థన చేయి యేసయ్యా అని ముట్టు ఇప్పుడే ముట్టు నాకు విశ్వాసం ఉంది నన్ను స్వస్థపరచు అనేక వ్యాధులు మైదానం నుంచి విడిచిపోయి బయటకు అనేక వ్యాధులు అనేక రకాలైన వ్యాధులు కిడ్నీ స్టోన్లు అనేక కిడ్నీ స్టోన్ తో బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు యేసు నామములో వ్యాధి నుంచి బయటకు వస్తూ ఉన్నారు యేసు ప్రభు మోకాల్లో స్వస్థపరుస్తున్నారు చేతుల్లోకి కాళ్ళలోకి తల పోటు అనేక రకాలైన క్యాన్సర్ వ్యాధులు మన్నా జూబ్లీ బ్రాంచెస్ ఈదర్పల్లి వంతున అమలాపురం మందు ప్రతి ఆదివారము రెండు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి మొదటి ఆరాధన 7 గంటలకు రెండు ఆరాధన 10 గంటలకు మీరు మరియు మీ కుటుంబము కలిసి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వర్తమానాలను దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ఆరాధనలో అభిషేకము ద్వారా నింపబడి రెవరెంట్ ఎర్నెస్ట్ తాతపుడి గారు దేవుని యొక్క వర్తమానాలు అందించెదరు యేసు ప్రభు వారిని అందరిలాగానే భూస్థాపన చేయబడాడు ఆయన 3 రోజు తిరిగి లెగిశాడు యేసు ప్రభు వారు 3వ దినము తిరిగి లెగడానికి కారణం ఎందుకంటే మనకి కూడా పునరుత్థానం ఉంది మరణము తర్వాత ఒక జీవితం ఉందని యేసు ప్రభు వారు ఈ లోకములున్న నీకు నాకు మరణము తర్వాత ఒక జీవితాన్ని ఉందని చెప్పడానికి యేసు ప్రభు వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లెగిశాడనే సత్యాన్ని మీరు గ్రహించాలి మా అడ్రస్ రెవరెంట్ ఎర్నెస్ తాతపూడి మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్ ఈదరపల్లి వంతెన అమలాపురం 5332 01 తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్ 9963332190 అవర్ అడ్రస్ పాస్టర్ ఎర్నెస్ట్ తాతపుడి మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్ ఈదరపల్లి బ్రిడ్జ్ అమలాపురం 5332 01 ఆంధ్రప్రదేశ్ అవర్ ఫోన్ నంబర్ 9963332190 మన్నా జూబ్లీ బ్రాంచెస్ ఈదర్పల్లి వంతున అమలాపురం మందు ప్రతి ఆదివారము 2 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి మొదటి ఆరాధన 7 గంటలకు 2 ఆరాధన 10 గంటలకు మీరు మరియు మీ కుటుంబము కలిసి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వర్తమానాలను దేవుని
దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.